నీ పేరేంటి? శివా సార్. ఏ ఊరు? ఎర్రవరపల్లెం. హెల్మెట్ లేదే? లేదు సార్. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం సేఫ్ కాదని తెలీదా మీకు? కానిస్టేబుల్, మీరు పట్టించుకోరు కానీ ఈ హెల్మెట్ వల్ల మీకు మీ కుటుంబానికి ఎంత రక్షణో మీకు అర్థం కావడం లేదు. నమోహో యమః. యమహో నమః. గురుగారు, మన యమధర్మరాజుల వారు టార్గెట్ పెట్టి తంతు ఉంటే మీరేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? ఆ టార్గెట్ ఇక్కడే దొరుకుతుంది గనక. ఇచ్చటన్నా? ఇచ్చట ప్రాణాలు పోయే అవకాశం ఎక్కడా? అది నువ్వే చూస్తావుగా. సార్, వీడు ఎక్కుదాగున్నాడు. ఏమయ్యా బుద్ధి లేదా నీకు? తాగి డ్రైవ్ చేయకూడదని తెలీదా? కానిస్టేబుల్, ఇతని ఆటోలో క్షేమంగా ఇంటికి చేర్చండి. గురువు గారు, ఇక్కడ పోలీసులు బుద్ధి మాటలు చెప్పి బుజ్జగించి పంపిస్తుంటే ఇక మన టార్గెట్ ఎలా పూర్తవుతుంది? శిష్య, మానవుడు ఇంకో మానవుడి మాట వినడు, మంచి మాట అసలే వినడు. అదేమో గాని హాస్పిటల్ దగ్గరికి వెళ్తే చెప్పులు పడిన వాళ్ళ ప్రాణాలైనా తీసుకెళ్లొచ్చు. మానవుడు తెలివి మీరిపోయాడురా. గుండెల్లో బొక్క పడితే గుండెని మార్చేసుకుంటున్నాడు, కిడ్నీలో రాళ్ళు పడితే కిడ్నీలే మార్చేసుకుంటున్నాడు. కాబట్టి ఆ ఛాన్స్ లేదురా. అయితే అక్కడ దొరికే అవకాశమే లేదంటారా? అక్కడ అవకాశమే లేదు. ఇక్కడ చూడు మామా, వీళ్ళకేం పని లేదు మామా. మొన్ననే అరగంట క్లాస్ పెరికారు సోదిగాళ్ళు. ఆ తలబారని నాకు అంటగట్టారు మామా. ఇక్కడ పెట్టుకోపోతే తలకు పెట్టుకోవచ్చుగా. హెయిర్ స్టైల్ పాడైపోతుంది, కావాలంటే పెట్టుకో. దొరికాడు. తలకు బాగా దెబ్బ తగులుతుంది, బతుకుతాడంటావా? డౌటే డౌటే, పోయినట్టే పోయినట్టే. నేను చెప్పానా హాస్పిటల్ హాస్పిటల్ అన్నావు, ఈ ప్రాణం ఇక్కడ దొరికినట్టే. ఎన్నిసార్లు చెప్పాం సార్ తాగి బండి నడిపొద్దని, హెల్మెట్ పెట్టుకోమని. వీళ్ళ క్షేమం కోరి వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు వినిపించుకోవడం లేదు. వినడు వినడు, నేను ముందే చెప్పాగా మానవుడు మానవుడి మాట వినడని, మంచి మాట అసలే వినడు. ఈ మానవుడు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రాగలుగుతున్నాడు, సముద్ర గర్భంలోకి వెళ్లి తిరిగి రాగలుగుతున్నాడు. కానీ రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇల్లు చేరలేకపోతున్నాడు. గురువా, పోలీసు వారు రోడ్ల పైన ప్రమాదాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగినాక కూడా దగ్గరుండి మరీ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు ఈ ప్రాణం మనకు దక్కేనా అని నాకైతే నమ్మకం లేదు. పోతే జీవాన్ని తీసుకెళ్తాం, లేదంటే జీవోత్సవంలా ఇక్కడే వదిలేస్తాం. అక్కడేసే శిక్షేదో ఈ స్థితిలో వీడు ఇక్కడే అనుభవిస్తాడు. మన దేశంలో నిత్యం సంభవించే మరణాల్లో అధిక శాతం రోడ్డు ప్రమాదాల వల్లే సంభవిస్తున్నాయి. అధిక వేగం, హెల్మెట్ లేకుండా మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మరణాలతో పాటు అంగవైకల్యంతో జీవోత్సవాల్లా మారి వారితో పాటు వారిపై ఆధారపడి